యెహెజ్కేలు 32:32 క్రిందటి వారం ఆయన వాక్యం ఆ వచనం నుండి బయలుదేరదాం. 32వ వచనం నిర్గమాకాండ 32వ అధ్యాయం. 32వ వచనం. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, మోషే అంటున్నాడు దేవుడితో. నిజంగా తండ్రి కొడుకుల సంభాషణ ఎంత మృదు మధురంగా ఉంటుందో మన వారిద్దరి మనస్సుల్లో, దేవుని మనస్సులో కానివ్వండి, మోషే మనస్సులో కానివ్వండి, చాలా ఆవేదన ఉందండి. ఆవేదన ఉన్నా ఒకరి మీద ఒకరు ఎలా మాట్లాడుకుంటున్నారో చూడండి. 32వ వచనంలో మోషే అంటున్నాడు, అయ్యో అంటున్నాడు, చంపేస్తానడానికి, చంపేస్తాను వాళ్ళని ఇశ్రాయేలీయులను అనడానికి, నీ సంతానాన్నే ప్రపంచం అంతా విస్తరింప చేస్తాను అని. దానికైనా మోషే, అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో ఉండి నా పేరు తుడిచివేయమని బతిమాలుకొనుచున్నాను నేను. బాగుంది కదండి, ఎంత నిస్వార్థపరుడండి, ఎంత ప్రేమ అండి ప్రజలంటే. ఏంటి, ఎంత ఘోరంగా తప్పులు చేసినా సరే క్షమించే గుణం అన్నది దేవుని దగ్గరే ఉందండి. ఇప్పుడు మనలో చాలామందికి మంచి మంచి గుణాలు ఉంటాయి కదండి. ఒకటి కాకపోతే ఒకటైనా మంచి గుణం ఉంటుందండి మనలో. వాడి గురించి నేను ఏమనుకుంటానో తెలుసా, దేవునిలో ఉన్న ఆ గుణాన్ని తెచ్చుకున్నాడు, తెచ్చుకుంది. అవి దేవునిలో ఉండబట్టే నీలోకి వచ్చాయి. పుట్టిన బిడ్డలు అమ్మ పోలిక, నాన్న పోలిక ఎలా వస్తుందో అలాగే అమ్మ గుణగణాలు, నాన్న గుణగణాలు ఎలా తెచ్చుకుంటారో మనం కూడా మన తండ్రిలో నుంచి వచ్చిన వాళ్ళం కనుక మనం తండ్రిలో నుంచి తెచ్చుకుంటాం. అవి పుట్టాం కదా, పుట్టినప్పుడు అన్నీ మంచి గుణాలే తండ్రిలో ఎన్నున్నాయో అన్నీ తెచ్చేసుకుంటాం. నమ్ముతారా మీరు, చిన్నపిల్లలండి. అందుకే యేసు అంటాడు, వాళ్ళని ఆటంకపరచకండి, పరలోక రాజ్యం వాళ్ళదే, అలా ఉన్నవారిదే అంటాడు. నా మునిమనవరాలు నవ్వుతుంటే మనల్ని చూసినప్పుడు నవ్వితే మనల్ని చూసి నవ్వింది అనుకుంటాం. మనల్ని చూసి నవ్వింది అనుకోండి, మనల్ని చూసి నవ్వింది అనుకుంటాం. నిద్దట్లో ఎందుకు నవ్వుతుంది ఆలోచించండి ఒకసారి. నిద్రలో నవ్వుతుంది, మనకి తెలియరానివి ఎన్నో సందర్భాలు. పరలోకం నుండి వచ్చింది కదా, అవన్నీ గుర్తుకైనా రావాలి. మనసుతోనైనా చూడాలి. వాళ్ళకేమైనా జోకులు అర్థం అవుతాయండి పడుకున్న వాళ్ళు, మనకే అర్థం అవదు పడుకుంటే జోకులు అవిని నవ్వు. కాకపోతే మనకున్నటువంటి గుణం ఏంటంటే నిద్రలో ఏడుస్తాం,
ఏడవా, భయంకరంగా ఏడుతుండం ఒకసారి ఎవరో చచ్చిపోయినట్టు. అంటే భూమి మీదకి వచ్చి చాలా కాలం బ్రతికం కనుక కళ్ళ ముందు ఎన్నో సందర్భాలు జరిగాయి కనుక అవి మెదడులో ఒక క్యాసెట్ టేప్ రికార్డులో క్యాసెట్లో ఎలా రికార్డు అవుతాయి అలా లోపల రికార్డ్ అవుతాయి. అవి ఎప్పుడో ఒకప్పుడు జ్ఞాపకాల్లోకి వస్తుంటాయి. నిజంగా దేవుని నుండి వచ్చినటువంటి మోషే, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా తండ్రి, క్షమించావా, లేకపోతే నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలు కొనుచున్నాను నేను. నేనైతే ఏమంటానో తెలుసండి, నా గుణం చెప్తున్నాను. అంటే సమాజంలో పుట్టిన తర్వాత, లోకాన్ని చూసిన తర్వాత నోరుమై అంటాను. ఇలాంటి మాట్లాడుతుంటే ఏమంటాను, నోరుమై నిన్ను పైకి తీసుకొచ్చి నీకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చి 40 రోజులు కొండ మీద నీకు ఒక పక్క చెబుతూ నేను ఒక పక్క రాస్తూ ఇటు పగల కొట్టేయడానిక, పగల కొట్టేస్తావు ఎటైతే, నేను మాట్లాడతాను నా భాష అది మోషేతో, పగల కొట్టేస్తావా, వంశలేవా నువ్వు, అయ్యేం చేశాయి, వాళ్ళ తప్పు చేశారు మనకు కష్టం కలిగించారు అయితే పగల కొడతావా. మన ఇంట్లో గ్లాస్ పగల కొడితేనే ఊరుకో, అందమైన గ్లాసులు మా ఇంట్లో ఒక పాప ఉంది అనురాధ, పగలు కొట్టేస్తుంది, చాలా బాధపడిపోతానండి. ఎందుకంటే అదొక చాలా పెద్ద కంపెనీలో తయారైన గ్లాసులు, గాజు గ్లాసులు అన్నీ ఒకలా ఉండవండి, పేపర్ అంత సన్నంగా ఉంటుంది ఆ గ్లాసు. ఒక గ్లాసు పగిలిపోతే ఉండలేము మనం. కొందరు తల్లులు అయితే పిల్లల్ని కొట్టేయటమే అది పగిలిపోగానే, అది పగిలిపోయే బాధతో వీళ్ళ వీపు చితకొట్టేస్తుండదు తల్లి. అలాగైనా దేవుడు కోపడ్డాడా అండి మోషే మీద? మోషే మీద కోపడలేదండి. ఎంత మంచి తండ్రి అండి బాబు, మన తండ్రి ఎంత మంచి తండ్రి. అప్పుడప్పుడు స్కూల్లో ఆలస్యం అయితే పిల్లలు ఒరే తొందరగా వెళ్ళిపోవాలి, డాడీ మంచోడు కాదు మమ్మీ మంచిది కాదు, మంచిగా ఉంటే వాళ్ళు చెడ్డోళ్ళని కాదు ఉతికేస్తారని. కానీ మన దేవుడు మనకు బ్రతుకునిచ్చాడు, జన్మనిచ్చాడు, ఆయన దీర్ఘశాంతము గలవాడట. ఏమండి మంచివాడు, మంచివాడు, శాంతము గలవాడు, ఇంకా డబల్ గ్రేడ్ అది శాంతము గలవాడు. దీర్ఘశాంతం గలవాడంటే ఆ సెలవు కోపం రాదండి. తన ప్రియమైన పిల్లలు, ఎందుకంటే ఇస్రాయేలీలు చేస్తున్నది తప్పే కానీ అబ్రహాము ఇస్సాకులు, అబ్రహాము ఇస్సాకు యాకోబులు గుర్తొచ్చేస్తుంటారు ఆయనకి. మా జాన్సన్ మరణించిన తర్వాత ఇద్దరు పిల్లలు ఎక్కువ నా దగ్గరే ఉంటున్నారట. వాళ్ళని చూస్తే కోపం రాదండి. మా జాన్సన్ గుర్తొస్తుంటాడు. ఏమనలేనండి, ఏమనను కూడా.
ఇది మనకు ఎక్కడి నుంచి వచ్చింది? మన కన్న తండ్రి నుంచి ఆ గుణం మనకు వచ్చింది. అప్పుడు 33వ వచనంలో ఈ మాటలకు ఆయన ఇచ్చే సమాధానం చూడండి, తండ్రి. అందుకు కన్న తండ్రి, ఎవడు నా ఎదుట పాపము చేసెనో వాని నా గ్రంథములో నుండి తుడిచివేయుదును. ఏమంటే కొడుక్కి ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలండి తండ్రి, కొడుక్కి తండ్రి ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలా? నిన్ను కాదురా నాయన, నీ పేరు ఎందుకు రా, నేను తుడిచేస్తాను. అది ఎక్స్ప్లెయిన్ మీకు చెప్తున్నాను, నేను ఇన్నర్ మీనింగ్ ఆ లోన ఆంతర్యంలో ఉన్న మాటలు చెప్తున్నాను. నాకు కోపం వచ్చిందనుకోండి, కొడుకుని కఠినంగా మాట్లాడతానండి, కూతుర్ని కఠినంగా మాట్లాడతానండి. ఎంతసేపు ఉంటుంది? కాసేపేనండి. మళ్ళీ ఎందుకు వాడిని అంత మాట అన్నాను అని నాకు నేనే కూల్ చేసుకుంటానండి. పిల్లలు మిమ్మల్ని అందని అంటానా? నా సంగతి మీ అందరికీ తెలుసు. ఏం చెప్పుకుంటారో తెలుసా మీరు? మా చందు అదే చెప్పుకుంటుంటాడు అందరితో, చనిపోయినవాడు డాడీ ఎలా కోపాడతాడు కానీ మళ్ళీ మర్చిపోతాడు. నా గురించి మీకు తెలిసిపోయింది. నిన్నెందుకురా, నీ పేరెందుకురా తీసేయమంటున్నావు? నా గ్రంథంలో నేను రాసుకుంటే నీ పేరెందుకు తీసేయమంటున్నావు? నువ్వేం తప్పు చేసావా? కష్టపడ్డావు కానీ తప్పు చేయలేదే. నీ పేరెందుకు తీసేయమంటావు? నేను ఎవరి పేర్లు తీస్తానో తెలుసా అని చెప్తున్నాడు. అడిగింద ఎవరి పేర్లు తీస్తున్నాడట? యెహోవా మాట్లాడుతున్నాడు. ఎవడు నా ఎదుట పాపము చేసును వాని నా గ్రంథములో నుండి తుడిచివేదును అన్నాను కదా, నేను అంటాను కదా, నేను చేస్తాను కదా. నువ్వేం తప్పు చేసావని నీ పేరుని తీసేయాలి? అంటే నువ్వు తీసేయమంటే నేను తీసేస్తానా? అది దాని అర్థం. అప్పుడప్పుడు పిల్లలు మీ ఆస్తులే మాకు అవసరం లేదులేండి అంటారు. ఉత్తినే, మీ ఆస్తులేమీ నాకు అవసరం లేదులేండి అంటారు. అప్పుడు తల్లిదండ్రులు అనుకుంటారు, ఆడు పిల్లాడు, ఆడికి తెలియదు, అలాగే మాట్లాడు, సరే లేరా నీకు ఇవ్వలేరా పోరాడాడు. కానీ ఇవ్వకుండా ఉండలేడండి. తన గర్భం నుండి వచ్చినవాడు కదా, వాడికి వాడి పిల్లలకి లేకుండా నేనెవరికి ఇచ్చేస్తాను? దేవుడిది కూడా అదే స్వచ్ఛమైన మనస్సు అండి, పాల వంటి మనస్సు అండి అయింది. ఎవడు నా ఎదుట పాపము చేస్తున్నా, ఇశ్రాయేలీయులు దూడం చేసుకున్నారు కదా, వాళ్ళ పేర్లు తీసేస్తాను అని. కాబట్టి నీవు వెళ్ళి, 34, కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము, ఇదిగో నా దూత నీ ముందుగా వెళ్ళును, నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదకి రప్పించదనని మోషేతో చెప్పాను. ఎంత పని చేశారో తెలుసా వాళ్ళు? మోషే వ్యభిచారం చేసినా నేను పట్టించుకోనురా, దొంగతనం చేసినా నేను పట్టించుకోనురా, ఏ తప్పు చేసినా నేను పట్టించుకోనురా, కానీ ఒక దగ్గర బాధపడుతున్నానురా. ఏమని? బమ్మును ఐగుప్తు దేశము నుండి రప్పించి, 32వ అధ్యాయంలో ఇశ్రాయేలులు ఎంత క్రూరంగా దేవుని మాట్లాడుతున్నారో తట్టుకున్నాడండి ఆయన. 7వ వచనం,
యెహోవా మోషేతో ఇట్లను నీవు దిగి వెళ్ళము, ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి, నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడ చేసుకొని దానికి సాగిలపడి బలి అర్పించి, ఓయి ఇశ్రాయేలు, ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొని నేను ఇది నేను తట్టుకోలేకపోతున్నాను మోషే. కన్నది నేనైతే, మేలు చేసేది నేనైతే, సుఖపెట్టవలసింది పాలస్తీనా దేశంలో నేనైతే, ఈజిప్టు దేశం నుండి విడిపించడానికి నిన్ను ఉపయోగించి కాపాడితే దూడతో మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇది నేను తట్టుకోలేకపోతున్నాను అయ్యా. నాన్న ప్రక్కన ఉండగానే మరొక పక్క ఆయన డాడీ అని పిలిస్తే ఒరిజినల్ డాడీకి ఎలాగుంటుంది చెప్పండి? చాచి లెంపకాయ కొట్టేస్తాడు ఎవడానికి డాడీ అని. నీకు ఇది వచ్చింది కదా, మరి అది దేవుడిలో నుంచి వచ్చిందే నీకు. అది దేవుణ్ణి, కన్నదేవుణ్ణి వదిలేసి వీలు చేసుకున్న ఒక దూడ దూడనే దేవుడని వాడు మాట్లాడుతున్నప్పుడు మరి వాళ్ళని ఏం చేయాలండి? 34వ వచనంలో, కాబట్టి నువ్వు వెళ్ళి నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించు, తీసిపోదా వీళ్ళందరినీ ఒక చోటికి. మరి పాఠం రావాలి కదండి, పాఠం చెప్పరా? పాఠాలు రాకపోతే టీచర్ గారు కొట్టరా? కొట్టొద్దా చెప్పండి. నీ పిల్లలు పొరపాటు చేస్తే కొట్టవా? దేవుడి నుంచి నీకు వచ్చింది అది. ఈ మంచి గుణాలన్నీ నిన్ను బాగు చేయడం, నిన్ను గద్దించడం, నిన్ను బుద్ధి చెప్పటం, బైబిల్లో క్రొత్త నిబంధనలో ఉంది కదా. ఏమన్నాడు? ఖండించు, ఖండించు వదిలేయకు, గద్దించు, గద్దించు వదిలేయకు, బుద్ధి చెప్పవు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. ఇవన్నీ దేవుడు మన కోసమే రాయించాడండి, తన్ను తెలుసుకోమని. ఇదంతా ఆయనకున్న క్యారెక్టర్. ఇది అదే క్యారెక్టర్ మీకు ఉండాలి, అదే క్యారెక్టర్, అదే గుణగణాలు. మీ తండ్రి గుణగణాలు మీలో ఉండాలి, ఆ గుణగణాలు మీలో ఉండాలి. ఉండకపోతే మీరు తండ్రిని పోలిన వారు ఎలాగవుతారు? కావండి ప్రసన్న బాబు అంతాలు అమ్మలా ఉంటాడండి అని ఎందుకంటారు? ఆవిడికి పుట్టాడు కనుక. మరి మీరు దేవుడికి పుట్టారనుకోండి, మీరు మీరు ఎవరు, ఏ గుణగణాలు ఉండాలి మీలో? దేవుని గుణగణాలు ఉండాలి. మరి ఉండకపోతే, ఆయనకి పుట్టలేదు కనుక. ఆ మాట అనొచ్చా నేను? ఆ మాట నేను అనకపోవడం, నేను అనడం కాదని దేవుడే అన్నాడు. మీరు దయ్యానికి పుట్టినవారు, సర్పసంతానం అన్నాడు. మీరు మీ తండ్రి ఉన్నాడేవాడు నరహంతకుడు, వాడి సంబంధులు మీరు అనేసాడు ఆయన అన్నాడు. పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు మరి ఇలా జరుగుతున్నప్పుడు పౌలు గారు ఏం రాశారు తిమోతికి? 2వ పత్రికలో 4వ అధ్యాయంలో 2వ వచనంలో వాక్యమును ప్రకటించు, వాక్యాన్ని చెప్పు. వాళ్ళకి వాక్యాన్ని చెప్పు, వాక్యాన్ని చెప్పు. వాక్యం ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఎవరు? దేవుని కొడుకు. ఎందుకు వచ్చాడు? తండ్రి మాటలు చెప్పడానికి. వాక్యమును ప్రకటించు. తర్వాత సమయమందును అసమయమందును ప్రయాసపడుము. సమయము అసమయము అనుకోవద్దు, చెప్పాళ్ళకి ప్రయాసపడి చెప్పు, ప్రయాసపడి చెప్పు. కష్టం అవుతుంది కదండి,
మీకిప్పుడు ఒక్కొక్క దేవుని గుణం వందలు వందల సార్లు చెబుతుంటాను మీకు, వందలు వందల సార్లు. సమయమందును అసమయమందును ప్రయాసపడు, సంపూర్ణమైన దీర్ఘశాంతం, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశం చేయి. వాళ్ళకే వాళ్ళు వినరు కదా, వాళ్ళకు ఉపదేశం చేయి. ఖండించుము, ఉపదేశం చేసేటప్పుడు వినలేదనుక, వినలేదనుకోండి, ఖండించు. గద్దించుము, అప్పుడు వినలేదనుకో, గద్దించు. బుద్ధి చెప్పుము, అప్పుడు వినలేదనుకో, బుద్ధి చెప్పు. ఎందుకనగా హితబోధన సహింప. ఈ మనుషులు ఎలాంటి వాళ్ళు తెలుసా? ఆరోగ్యకరమైన బోధ, హితబోధ, మేలుకరమైన బోధ, ఆరోగ్యకరమైన బోధ. మా అమ్మగారు నా కూతురికి మెడిసిన్ ఇచ్చేటప్పుడు ఊసేసేదండి, ఊసేస్తుంటుంది, చిన్నపిల్ల కదా, నెలల పిల్ల ఊసేస్తుంది. నెలల పిల్ల కాదంటే ఇంచుమించు ఒక సంవత్సరం లోపు. ఎలాగ చూస్తుండేవాడిని తండ్రి కదా, ఒక గరిటె తీసుకొచ్చి నోట్లో అడ్డంగా పెట్టేదండి, మింగడానికి ఛాన్స్ ఉండదు, ఊయడానికి ఛాన్స్ ఉండదు. గరిటె పెట్టకపోతే ఊసేస్తుంది, అందుకే అడ్డంగా గరిటె పెట్టి అరే సుందరరావు మంది ఎవరైనది. ఎందుకంటే నాకు తెలియదు కదా మందులు పట్టడం పిల్లలకి. అప్పుడు అలా వేసే కానీ బుడుక్కుని పోయి కానీ నడక్కను మింగేసేది. జనులు హితబోధను సహించక దురద చెవులు గలవారై, దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు తమ ఇష్టాన్ని తమ తప్పులను కప్పిపెట్టి తమ పాపాలను కప్పిపెట్టి అనుకూలమైన బోధలు బోధకులను తమ కొరకు పోగు చేసి అలాంటి బోధలు వాళ్ళని పోగు చేసుకుంటారట. సత్యమునకు చెవినీయక వాక్యానికి చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును, వచ్చును. కల్పనా కథలు అంటే కల్పించిన కథలు, కల్పించబడినవేటి అన్నిటికీ బైబిల్లో సమాధానం. నేను ఆడే ప్రతి మాట బైబిల్లో ఉన్నమాట అంటాను, లేనిదన్నం. కల్పించబడినదేటి? మీ పితృపారంపర్య ఆచారాలు, మీ పూర్వీకుల ఆచారాలు. ఆళాచారాలేంటి? ఆళాచారాలేంటి? అమ్మా ఇక్కడ సిద్ధూరం పెట్టుకుంటే నీకు భర్తున్నాడని, ఆ భర్త బ్రతుకున్నాడని. ఆహా, లేకపోతే బొట్టు లేకపోతే విధవరాలవని. ఎవరైనా చేస్తున్నారా? పెద్దోళ్ళ గురించి, భర్తలు ఉన్నవాళ్ళ గురించి పెద్దలు చెప్తే పిల్లలకు కూడా ఈ తల్లులు ఈ కాలంలో బొట్లు తీర్చిదిద్దుతున్నారు. ఎవడో పెట్టాడు తలకమాసినోడు, అవన్నీ నీకెందుకు? బైబిల్ ఎక్కడైనా ఉందా? ఏమండి, పెళ్ళి కూతురికి పెళ్ళి కొడుక్కి పెళ్లికి ముందు పీటల మీద కూర్చోబెట్టేటప్పుడే కడతారు, ఏం పేరండి అవి? బాసికం. ఒరే పెళ్ళికి కాదురా కట్టుకోవటం, నువ్వు దేవుళ్ళు ఉన్నావు అనడానికి అక్కడ వాక్యం రాసి ఆ బాసికం కట్టుకో అన్నాడు దేవుడు. శుభ్రంగా పెళ్ళిళ్ళకి పెట్టేశారు. అయ్యి ద్వితీయోపదేశ కాండం ఆరో అధ్యాయం, ఆరో అధ్యాయం ఎనిమిదో వచనం, ఎనిమిదో వచనం. అంటే దేవుడు చెప్పినవన్నీ అబద్ధంగా మార్చేసి వాటిని పిల్లలకు నేర్పించేస్తున్నారండి.
ద్వితీయోపదేశకాండం 6:8 నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు. నేను నేడు మోషే అంటున్నాడు ఇశ్రాయేలీతో. దేవుడు మోషేతో చెప్పిన మాటలే కదా. నేడు నేను మీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు మీ హృదయంలో ఉండవలెను. మీ హృదయంలో ఉండాలి. అవి నీ కన్నుల నడుమ. నీ భార్య ఎక్కడ ఉండాలి? నీ ప్రియురాలు ఎక్కడ ఉండాలి? హృదయంలో ఉండాలి. నువ్వేం చేస్తావు? గుండి తీసి మీ ఆవిడ పేరు చూపిస్తావు, విజయ అని. నేనండి ఆ దెయ్యం పాటలో జాన్సన్ గారు ఎలాగెదరు గుండు మీద ఈ పేరు రాసుకున్నాడో అప్పుడు బయటపడిందండి. పచ్చబొట్టు చెరిపిస్తే చెరగదండి అది. ఎడం ప్రక్క విజయ, అక్కడ కాదు నాన్న పెట్టుకునేది, పేరు కాదు. ప్రేమించుకునేవాళ్ళు చేతుల మీద గుడ్డల మీద చెక్కుకోవటం కాదు. ఎక్కడుండాలి భార్య? అలాంటి వాళ్ళు ప్రేమించండి అమ్మా. యవన బిడ్డలు, ఆడపిల్లలు, ఏదో చక్కగా మాట్లాడుతున్నాడు, ఎర్రగా బుర్రగా ఉన్నాడు ఇడిగాను, కానీ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అయిందే, డెత్ ఎట్ ఫస్ట్ టైం అయిపోద్ది నీకు. తాత చెప్తున్నాడు వెరీ కేర్ఫుల్. మీ గుండెలలోనూ, అవి నీ హృదయముల యందును, అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను, అవి నీ రెండు కళ్ళు నడుమ బాసికము వలె ఉండవలెను. వాక్యం బాసికంగా ఉండాలంటే భర్త ఉన్నాడనే బొట్టు బాసికమా? అది బాసికం చేశారు. ఆ బొట్టు చాలక పాపిడిలో ఒక రంగు బొట్టు, సింధూరం అంట దాని పేరు. అంటే నా భర్త నిండుగా క్షేమంగా ఉన్నాడు అని నువ్వు చెప్పాలా? నీ భర్త ఉన్నాడు కదా, దానికి పబ్లిసిటీ ఎందుకు? మనుషులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించి ఇలాడ బోధకులు ఉన్నారు, దొంగ బోధకులు. వాళ్ళ మాటలే నమ్ముతారు. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి, మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్య ఆచారములను గైకొనుచున్నారు. కొత్త ఇంట్లో దిగుతారా, పాలు పొంగిస్తారా, పొంగించారా? నాకు తెలుసండి, మీరు చాలామంది పాలు పొంగిస్తారు. మీరు చెప్పకపోయినా నాకు తెలుసు. మీ ఆడపిల్లలు పెద్ద పిల్లలు అవుతారు కదా, ఎన్ని బొట్లు పెడతారో నాకు తెలుసు. డాడీ ఎప్పుడు చూశాడు అనుకుంటారు మీరే. ఎక్కడో దగ్గర అది వస్తుంది నా దగ్గరికి, ఫోటో వచ్చేస్తుంది. ఏంటి మనవాళ్ళ పిల్లలే అంటాను, చూసి ఆశ్చర్యపోతాను. ఈ బాసికాలు, ఈ బొట్లు పెళ్ళి కాని యవనస్తురాలు, ఇప్పుడే పెద్ద పిల్ల అయింది, దీనికి ఇన్ని బొట్లు పెడితే, ఇది ఎదిగితే ఎన్ని బొట్లు ఎంతమందికి పెట్టేస్తుందో అని భయపడతాను. పెంచండి జాగ్రత్తగా ఆడపిల్లల్ని. దాడికి తెలీదు అనుకోకండి, తెలుస్తాయండి, అన్నీ తెలుస్తాయి. మీరు పాలు పొంగించడాలో తెలుసు, మీరు వెళ్ళి మీరు తోవను వెళ్ళేటప్పుడు సూర్య నమస్కారం అయినా చేయొచ్చు, గుమ్మలోంచి బయటకు వచ్చినప్పుడు మీ అందాల రాని ఎదురొస్తే కానీ నువ్వు వెళ్ళకపోవచ్చు అని నాకు తెలుసు. అప్పుడప్పుడు చూస్తుంటాం కదర్రా, సినిమాల్లో పెడతారు కదా, ఏవే నేను వెళ్తున్నాను రా ఎదురురా అంటాడు, లోపల ఉన్నదాన్ని పిలుస్తాడు. అంటే ఆవిడ ఎదురు వస్తే ఈయనకి ఏం జరగదట. ఆహా, ఇలాట నమ్మకాలు కూడా ఉన్నాయా? ప్రార్థన చేసుకొని వెళ్ళరా బిడ్డ. నా రాకపోకల యందు
నువ్వు నాకు తోడుగా ఉండు తండ్రి, నువ్వు మాట చెప్పలేవా? ఈ అందాల రాకుమారిని ఎదురుకుండా రావాలా? ఒకళ్ళు నిజంగా యాక్సిడెంట్ అయితే ఏమనుకుంటా తెలుసు? ఆ చీడ ముఖాన్ని చూశారు, నాకు ఇది జరిగిందంటే అయిపోయిందా నీ కళ? నీ పేరు ప్రఖ్యాతులు డ్యామేజ్ అయిపోయా? మళ్ళా పైగా ఎవరో చెప్పేశారు, ఎవరో చెప్పేశారు, ఎవరు నాకు చెప్పరారా? నేను ఎవరి మాటలు వినను, మాట్లాడకుంటాను. ఎవరు మాట్లాడ ఎదుట వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు నువ్వు నాకు చెప్పకు. అయిపోయింది కదా, ఊరుకో అంటారు. మనకే ఇన్ని సుగ్గు గుణాలుంటే దేవుడు కోపం రాదా? ఇశ్రాయేలు మీద కోపం రాదా? క్రైస్తవుల మీద కోపం రాదా? వస్తుందమ్మా, మీద కోపం వస్తుంది. ఆ కోపాన్ని రప్పించుకోండి ఆయనకి. మరి మీరు ఏదైనా అడిగితే ఇవ్వాలా? నా కొడుకు నన్ను తిట్టేసి వెళ్ళిపోయి, నాయన నాకు ఒక 100,000 రూపాయలు ఇవ్వంటే పో అంటాను. ఇప్పుడే కదా తిట్టావు నన్ను. ఏ తండ్రి అయినా ఏ తల్లిదండ్రులు అయినా పిల్లల్ని అలాగే కదా అంటారు. "34 కాబట్టి నువ్వు వెళ్ళి మోషే, నువ్వు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించు. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును." నీకు ముందుగా దూత వెళుతుంది. ఎందుకు దూత ఎందుకు వెళ్తుంది? పోలీస్ ఎందుకు తీసుకెళ్తాడు దూతలాగా నిన్ను సంకెళ్ళేసి? ఇంటి దగ్గర ఏమండవు, ఒకసారి స్టేషన్ గౌరవంగా పిలుస్తాడు, నీకు టిఫిన్ ఇచ్చేటట్టు, కాఫీ ఇచ్చేటట్టు. అక్కడ తీసుకెళ్ళి లోనకెళ్ళి కుమ్ముతాడు, ఇక్కడైతే తిరగబడతావు. వేల మంది ఉన్నారు, వీళ్ళందరినీ వేసేయాలి కదా. డ్యాన్సులు వేసిన వాళ్ళు తిని తాగి ఆడుటకు లేచిరు కదా వీళ్ళందరూ. మరి వీళ్ళందరినీ కుమ్మాలంటే ఎవరు, నువ్వు ఎవరు కుమ్మాలి? దేవదూత దిగాలి. నిన్ను తీసుకు దేవుని దగ్గర తీసుకువెళ్ళేది ఆమె, ఆ దేవదూతే. భూమి మీదకి వచ్చి నిన్ను కుమ్మేది ఆ దేవదూతే. దేవుని సేవకులు, సైన్యం అది. నీ చుట్టూ దేవదూతలు కాపల అలాగని నువ్వు బ్రతుకున్నా నీ చుట్టూ దేవదూతలు ఉంటారు, నీ కాపల. నీకు చాలా పెద్ద సెక్యూరిటీ అది. ప్రధానమంత్రికి కూడా ఉండదు ఆ సెక్యూరిటీ, అంత సెక్యూరిటీ. అలాగే చందెందుకు చచ్చిపోయాడని మీరు అనుకుంటారా? యాంటీ థింకింగ్ ఎక్కువ కదా. చందెందుకు చచ్చిపోయాడు అనుకుంటారా? అది ఇన్విటేషన్, అది ఇన్విటేషన్, ఇన్విటేషనే. సెక్యూరిటీ సెక్యూరిటీ, తొక్క తీయడం తొక్క తీయడమే. డిఫరెంట్ వర్క్స్ ఉంటాయి దేవుడికి నీ మీద. మరి నువ్వెప్పుడు అతనికి మంచిదానుగా కనపడాలి, మంచి అమ్మాయిగా కనపడాలి. నా కూతురు మంచి కూతురు అనుకోవాలి, నా కొడుకు మంచి కొడుకు అనుకోవాలి. అలా అనుకోవాలని నేను ఎప్పుడు ట్రై చేస్తుంటానండి, ప్రయత్నిస్తాను, ప్రయత్నిస్తాను. ఎవరినైనా ఒక మాట అనుకుంటాను అనుకోండి, నేనే కొట్టేసుకుంటాను మీకు కనబడకుండా. మీ ఎదురుగుండా కొట్టుకుంటే నేను లోకు అయిపోతాను. మీకు తప్పు చేశాను, తప్పు చేశాను, తప్పు చేశాను, క్షమించి తండ్రి, క్షమించి తండ్రి, క్షమించి తండ్రి. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును, నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదికి రప్పించదనని మోషేతో చెప్పాను. నువ్వు వెళ్ళు, నీకు ముందు దూత వెళ్తుంది, ముందు వాళ్ళందరినీ ఒక చోట కూర్చు, నేను వచ్చి పెళ్ళి చేస్తాను దేవుడు అన్నమాట.
నేను వెళ్తాను. అహరోను కల్పించిన దూడను ప్రజలు చేయించినందున యెహోవా వారిని బాధ పెట్టెను. జాగ్రత్తగా ఉంటారా? తండ్రితో ప్రేమగా ఉంటారా? ఎప్పుడు ప్రేమగా ఏమండి, మేము తండ్రితో ఎప్పుడు ప్రేమగా ఉంటాము? ఈవేళ నుంచి పోనీ నిన్నటి వరకు వదిలేయండి, ఈవేళ ఉదయం వరకు వదిలేయండి, ఈవేళ నుంచి ఈ క్షణం, రాత్రి 8 అవుతుంది, ఇంకా 1-2 నిమిషాలు ఉంది, మీరందరూ దేవుని ఎదుట, దేవదూతల ఎదుట, అందరూ, అన్నిటికీ దేవదూతలు ఉంటారు, ఇప్పుడు అందరూ ఉన్నారు, మీకు కనబడరు. బిలాముకి దేవదూత కనబడలేదు, గాడిదికి కనిపించింది. మీకు అర్థమైందా? పెద్ద కత్తి పట్టుకొని నిలబడింది ఆ తోవలోను. నీ గాడిదని నీ కాపాడిందిరా నాన్న, దాన్ని నువ్వురిక తన్నేస్తున్నావు, కొట్టేస్తున్నావు, అది కాని వస్తే నిన్ను ఏసేద్దును అంది. నువ్వు పెంచుకున్న కుక్క నేను కాపాడుతా, దొంగలు వచ్చి బౌ బౌ అని. నువ్వు ఏటి పాడు కుక్క గోడ పెట్టేస్తుంది అంట, ఎవరికైనా ఇచ్చేయండి అంటారు, అది మంచిది. అది యజమాని ఇంటి చుట్టూ ఎవరైనా తిరుగుతున్నారు, అది ఎలాగా నెమ్మదిగా చూస్తుంటుంది. కనుక గాడిదకి కనిపించింది కత్తి పట్టుకున్న దూత. అప్పుడు మీకు ఇప్పుడు దేవదూతలు కనిపించరు, కానీ ఉన్నారు తెలుసా మీకు? మీ అందరి చుట్టూ ఉన్నారు, ఎందుకంటే దేవుని సన్నిధికి వచ్చారు కదా. తన పిల్లలు ఆయన కాపాడుకుంటాడు, గార్డియన్స్ వాళ్ళు, సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళు, రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై తండ్రి చేత పరలోకము నుండి పంపబడిన సేవకులైన ఆత్మలు. మీకున్నాయా? ఉన్నాయి. జాగ్రత్తగా భూతులవి మాట్లాడుకొని వెళ్ళకండి, అవి వింటాయి. అటు ఇటు చూసి నువ్వు మాట్లాడతావు, ఎవరు లేరు అనుకోను, మనుషులు ఉండరు నీ చుట్టూ, ఆత్మలు ఉన్నాయి నీ చుట్టూ. అందులో అపవిత్రాత్మలు ఉన్నాయి, దేవదూతల ఆత్మలు ఉన్నాయి, నిన్ను పాడు చేయటానికి అవి ఉన్నాయి, నిన్ను కాపాడడానికి ఇవి ఉన్నాయి. ఫుల్ సెక్యూరిటీ. 21 తుపాకీ గుళ్ళతో ఇందిరాగాంధీని కాల్చి పడేశాడు, టపా 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 టపా. ప్రధానమంత్రికి ఎంత సెక్యూరిటీ ఉండాలండి? ఆమెకే లేదు. అంతకంటే గొప్ప సెక్యూరిటీ మీకుంది. ఆమె ప్రపంచంలో అందరికంటే ఎక్కువ సెక్యూరిటీ కలిగిన ప్రెసిడెంట్, అమెరికన్ ప్రెసిడెంట్. వాడు విమానం వెళుతుంటే విమానం నిండా కూలీలు, అది ఆఫీషియల్స్, వంటగాళ్ళు, కూల్ డ్రింక్ ఇచ్చిన వాళ్ళు, మత్తుమంది ఇచ్చేవాళ్ళు. పక్కలంటే మళ్ళా కొన్ని విమానాలు బయలుదేరితే ఈ విమానానికి ఏమి ఎవడైనా నష్టం కలిగించకుండా, హైటెక్ విమానాలు అవన్నీ కూడా. మరి అంతకంటే గొప్పవాళ్ళు మీరు. మన తండ్రి బిలియనర్. మన తండ్రి చాలా గొప్పవాడు. ఒకసారి మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను. ఈవేళ నుంచి నా తండ్రి ఏటన్నాను, నా తండ్రి ఎడల, తండ్రి ఎడల ప్రేమ కలిగి ఉంటాను అని వాడి చేతులు తీయండి. మంచి పిల్లలు సగం చేయి ఎందుకు ఎత్తాము? అంత ఎక్కువ ప్రేమ ఉండదా నీకు? సగం చేసే ఎత్తులు అడుగుతున్నాను, కొంచెం ఎత్తుతున్నారు. గాడ్ బ్లెస్ యూ.